తను ఎలాంటి వాళ్ళని నమ్మాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే విపరీతమైనటువంటి పవర్స్ పొందినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా ఒకప్పుడు చేసినటువంటి ఆయన, ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో కంప్లీట్ ఢిల్లీకే పరిమితమయ్యారు, కేంద్ర హోంశాఖకే పరిమితమయ్యారు. అట్లాంటి మనిషి మళ్ళీ వెనక్కి రావటం, జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో అడిషనల్ ఈఓ దగ్గర నుంచి ఆ పైన ఫైనల్గా ఈఓ ఇన్ఛార్జ్ పొజిషన్, ఎందుకంటే ఐఏఎస్లు ఉండాల్సినటువంటి పోస్ట్ కాబట్టి పేరుకి జవహర్ రెడ్డిని పెట్టి కొన్ని రోజుల పాటు ఆ తర్వాత కంప్లీట్గా తనే ఈఓగా వ్యవహరించినటువంటి సిచ్యుయేషన్. ఫైనల్గా ఏమైంది, ఇవాళ గత 5 ఏళ్లలో లడ్డూలకు సంబంధించి కల్తీ జరిగిందని, కల్తీ కూడా కాదు, అది కుట్రే జరిగిందని. కల్తీ అంటే దాంట్లో డాల్డా వేయటమో లేకపోతే డాల్డా వేసి నీరు రావటమో, అది సబ్స్టాండర్డ్ క్వాలిటీ అనేటటువంటిది కల్తీ అంటారు, అది కాదు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి జంతు వ్యర్థాలతో కూడినటువంటిది అన్న పదం ఇప్పటికీ గంగవీరులెత్తిస్తుంటే భక్తులకి ధర్మారెడ్డి వచ్చి సమాధానం చెప్పాలి కదా. అప్పుడున్నటువంటి 2 పాలక మండళ్ళు, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండలి, అట్లాగే వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలక మండలి, చైర్మన్లు ఇద్దరు మాట్లాడారు. బట్ ఆ సభ్యులందరూ ఏమైపోయారు, ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కొనిపించేదే ఉండదు, లేదా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేసేదే ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అది స్వతంత్ర బాడీ కాబట్టి ఈఓ ట్రస్ట్ బోర్డు అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కమిటీనే చేయాలి. వాళ్ళు ఏం లెక్కలేశారు, ఎలా లెక్కలేశారు, నిజంగా వాళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అని సమాధానం చెప్తున్నారా? నథింగ్. వాస్తవంగా ధర్మారెడ్డి అనే ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం హెడ్గా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం కథంతా నడిపించినటువంటి పరిస్థితి అంతా ఆయనది. చివరికి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఆయన వల్ల. ఆయన చేసుకొచ్చింది అద్భుతమని ఆయన భావించారు, పర్ఫెక్ట్ అని ఆయన భావించారు. చివరికి కుమారుడు అక్కడ ఉండగానే చనిపోయారు ఆయన ఈఓగా ఉన్నటువంటి సందర్భంలో. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు రైట్ చేసింది అదే, 11వ రోజున కాకముందే వచ్చేస్తావు నువ్వు, ఎట్లా వస్తావు అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో, అపచారం చేసావా లేదా అన్నటువంటి సమాధానం చెప్పాలి కదా. అట్లాగే శేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి మీద గతంలో ఆరోపణలు వస్తే మళ్ళీ బోర్డు మెంబర్గా ఎట్లా ఇచ్చారంటే, అదేమంటే తిరుపతిలో తిరుమలకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తారంటే తీసేసే అధికారం ఎవరికి, ఈఓకు ఉంది, బోర్డుకు ఉంది, ఎందుకు చేయలేదు? అవసరమైతే ఆ చట్టాన్ని మార్చేసి శేఖర్ రెడ్డిని రానియకుండా చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించినటువంటి వ్యక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అయ్యారు. అట్లాగే టోటల్గా సర్వాధికారాలు కలిగినటువంటి వ్యక్తి, అనుభవించిన వ్యక్తి, తన వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్కి దూరం అయ్యారు అనేక మంది. అదే సందర్భంలో ఇటు పక్కన ఇవాళ ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చేటటువంటి స్టేజ్ వచ్చిన ధర్మారెడ్డి బయటికి రాలేదు, ఆనాటి బోర్డు మెంబర్లు బయటికి రాలేదు. ఇప్పుడు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలంటే ఆత్మవిమర్శ చేసుకునే ఏంటి ప్రయోజనం? భగవంతుడు దానికి శిక్షించాడనుకోవాలా, లేదా ధర్మారెడ్డి ఇప్పటికైనా వచ్చి వివరణిస్తారా చూడాలి.